అసలు చూడగానే అది సపోటాలా కనిపిస్తుంది. ఆకారం గుడ్డును తలపిస్తుంది. ఇక తింటే ముందుగా పులుపు, తర్వాత తీపి. ఏంటది ఆ మాధుర్యం తెలిసిన ఎవరైనా చటుక్కున కివి అని చెప్పేస్తారు. నూనూగు చెక్కుతో, ఆకుపచ్చని గుజ్జుతో పుల్ల పుల్లగా తీయ తీయగా కరిగిపోయే కివీని వండర్ ఫ్రూట్ అని పిలుస్తారు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కివీలో ఆకుపచ్చ రంగే కాదు, ఎరుపు పసుపు లాంటి వర్ణాలు ఉన్నాయి. ఈరోజు మనం ఆ కలర్స్ కివీ గురించి తెలుసుకుందాం. కివి భారతీయ ఫలం కాదు, చైనాలో మూలాలున్నాయి, కానీ ఇక్కడి ప్రజలు అక్కున చేర్చుకున్నారు. నారింజతో పోలిస్తే ఈ ఫలంలో 2 రెట్లు వైటమిన్ సి దొరుకుతుంది. దాదాపు 700 సంవత్సరాల నిండైన చరిత్ర ఉన్న పండిది. న్యూజిలాండ్ ప్రజలు చైనీస్ గూస్బెర్రీగా పేరు మార్చారు. కివి పక్షిని పోలి ఉండటంతో అమెరికన్లు కివి ఫ్రూట్గా నిర్ధారణ చేశారు. మనకు ఆకుపచ్చ రంగు గుజ్జుతో ఉండే కివి మాత్రమే పరిచయం, కానీ ఇందులో చాలా రకాలున్నాయి. అందులోనూ 5 బాగా ప్రజాదరణ పొందాయి. వాటిలో మనం తినేది ఫజ్జీ రకం. ఇందులోనూ హేవార్డ్, బ్రూటో, మేల్ లాంటి ఎన్నో వెరైటీసు ఉన్నాయి. అయితే హేవార్డ్ రకం మార్కెట్లో ఎక్కువగా దొరుకుతుంది. ఇక ముదురు పసుపచ్చ రంగులో మృదువైన గుజ్జుతో నోరూరించేది జిన్ గోల్డ్. కొంచెం అటు ఇటుగా అదే రంగులోని మరో వెరైటీ గోల్డెన్. ఇవి మనం తినే ఫజ్జీ రకం కంటే తీయగా ఉంటాయి. అంతేకాదు, మామిడి పండు వాసనను కలిగి ఉంటాయి. చెక్కు సైతం నునుపుగా ఉంటుంది. ఇక రెడ్ రకంలో నిండు ఎరుపు రంగు గుజ్జు ఉండే పండ్లతో పాటు ఆకుపచ్చ గుజ్జులో గింజల భాగం ఎర్రగా ఉండేవి, పసుపు గుజ్జులో ఎరుపు గింజలవి ఉంటాయి. ఇక హార్డీ కోవకు చెందినవి ఎరుపు ఆకుపచ్చ రంగు మిశ్రమంగా ఉండే చెక్కులతో రేగు పండంత సైజులో ఉంటాయి. వీటిని రేగు పండ్లలాగే కడిగి నేరుగా తినేయొచ్చు. అన్ని రకాల రంగులు రుచులు గురించి తెలుసుకున్నాం కదా, మరి ఈ కివి ఫ్రూట్లో పోషకాలేముంటాయో కూడా తెలుసుకుందాం. 100 గ్రాముల కివి పండులో రోజుకు శరీరానికి కావలసిన దాంట్లో 12% పీచు లభిస్తుంది. ఇందులోని వైటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. కివి పళ్ళలో అధిక మోతాదులో దొరికే ల్యూటిన్, జెక్సాంతిన్ కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఈ పండుకు రక్తాన్ని పల్చగా చేసే స్వభావము ఉంది, తద్వారా గుండె సామర్థ్యం పెరుగుతుంది. ఇందులోని పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. ఇనోసిటాల్ అని పిలిచే చక్కెరలు డిప్రెషన్కు మందులా పనిచేస్తాయి. కివీల్లో దొరికే ఆర్జినిన్ అనే అమైనో యాసిడ్ పురుషుల్లో మంజత్వాన్ని తగ్గించటానికి సహకరిస్తుంది. వైటమిన్ ఇ చర్మానికి మెరుపును ఇస్తుంది. బాబోయ్, ఇన్ని సుగుణాలున్నాయా అని అనుకుంటున్నారా? అందుకేనండి ఈ పండును వండర్ ఫ్రూట్ అని పిలుస్తున్నారు. మరి పిలవడంలో తప్పేమీ లేదు కదా. ఇన్ని ఉపయోగాలున్నాయని తెలిసిన తర్వాత మనకు కివి పండు కనపడగానే కొనాలని అనిపిస్తుంది. మనకు ముఖ్యంగా ఆ సపోటా కలర్లో ఆకుపచ్చని గుజ్జుతో ఉన్న కివీలు బాగా దొరుకుతాయి. ఎందులో అయినా కూడా పోషకాలు దాదాపు అంతే ఉంటాయిలేండి. దొరకని దానికోసం ఎదురు చూడటం కంటే మనకు దొరికిన దాంతో తృప్తిపడి అలాంటి కివి పండ్లను కొనుక్కొని అందరూ తప్పకుండా తినండి. ఓకే ఫ్రెండ్స్, మరోసారి మరింత మంచి మంచి విషయాలతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు ఉంటాను. మరి అన్నట్లు
చెప్పటం మర్చిపోయాను. ఇది నా 700 వీడియో. ఈ వీడియోను మీరు చూసిన తర్వాత తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకుంటే బోలెడన్ని విశేషాలు చెప్తాను. అంతేకాదండి, ఇప్పటికే ఎన్నో రకాల విశేషాలను నేను నా వీడియోలలో చెప్పాను. అవన్నీ రకరకాల ప్లేలిస్ట్లలో ఉన్నాయి. మీరు తప్పకుండా వాటిని ఓపెన్ చేసి మీకు అవసరమైన వాటిని చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.